వైఎస్ జగన్ గారి ప్రభుత్వం మద్యపాన నిషేధం దఫాల వారీగా చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి ఈ రోజున మద్యం అమ్మకాల్ని ప్రోత్సహిస్తూ మద్యం అమ్మకాల్ని ఈ రాష్ట్రంలో పరుగులు పెట్టిస్తున్న ఘనత వైఎస్ జగన్ గారికే దక్కుతుందని కూడా తెలియజేస్తాను. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం ఎక్కడైనా తగ్గిందా? మద్యపాన నియంత్రణ దిశగా ఎక్కడైనా చర్యలు తీసుకున్నారా? అదేవిధంగా అక్రమ మద్యం ఈ రాష్ట్రంలో ఏర్లై పారుతున్న ఒక్కరి మీదనే సరే చర్యలు తీసుకున్నారా? ఇవేం తీసుకోలేదంటే వైఎస్ జగన్ గారి ప్రభుత్వం మద్యపాన నిషేధ దిశగా అడుగులు వేయడం కాదు, మద్యం అమ్మకాల్ని పరుగులు పెట్టించే దిశగానే ఈ రోజున అన్ని చర్యలు తీసుకుంటుందని సామాన్య పేదవర్గాలతో పాటు రాష్ట్రంలో 5 కోట్ల మందికి కూడా అర్థమైందని కూడా తెలియజేస్తోంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మద్యపాన నిషేధం చేయాలి, కానీ మీ సొంత బ్రాండ్ల ద్వారా, మీకు నచ్చిన బ్రాండ్ల ద్వారా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున అమ్మకాలు చేస్తోంది. మీరు చూస్తే 2019-20, 2020-21 ఈ 2 సంవత్సరాల్లో మద్యం అమ్మకాలు పెరిగినాయా లేదా? 10,000 కోట్ల రూపాయల ఆదాయ వనరులు కేవలం మద్యం ద్వారానే వచ్చినాయా లేదా కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా, మద్యం అమ్మకాల ద్వారా, మద్యం ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు తరలిస్తూ మీరు సంక్షేమ పథకాలు అమలు చేయడం వాస్తవం కాదా? సంక్షేమ పథకాలు అమలు చేయడం వాస్తవం కాదా? దీనికి సమాధానం చెప్పాలి. ఈ రోజున మద్యం పేద సామాన్య వర్గాలు కొనుక్కునే పరిస్థితి లేక మీరు ధరలు పెంచేస్తే వారికి ఉన్నటువంటి మద్యం అలవాటుని మానుకోలేక శానిటైజర్లు తాగి చనిపోతా ఉన్నా కూడా మీరు కనీసం స్పందించలేదంటే మద్యం ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని జగన్ గారి ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సహిస్తుందో, ఏ విధంగా ప్రేమిస్తుందో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. గత 10 రోజులుగా ఎండలు పెరిగితే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గుతాయని భావించాం, కానీ లిక్కర్తో పాటు బీరు అమ్మకాలు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పెరిగిపోయినాయి. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మీరేమో ఒక పక్కన మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తా, మద్యపాన నిషేధ దిశగా ఏ విధంగా అడుగులు వేస్తారో రాష్ట్రంలో ఉండేటువంటి అక్క చెల్లెములందరికీ కూడా జగన్ గారు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా.